సో నేహా, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? చాలా బబ్లీగా కనిపిస్తున్నారు మాకు. వెరైటీ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తుంది కదా, ఒకసారి కన్నిట్లా ఒకసారి కన్నిట్లా, అది ఐబ్రో లిఫ్టింగ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఫుల్ బబ్లీ గర్ల్, వెరీ జాయ్ఫుల్, కైండ్ ఆఫ్ టామ్ బాయ్ కైండ్ ఆఫ్, లైక్ ఫుల్ ఓపెన్ మైండెడ్, వెరీ కాన్ఫిడెంట్, సో వెరీ ఎంటర్టైనింగ్. సో అంటే టీజర్ ట్రైలర్లో మీ డైలాగ్స్ చూస్తే చాలా బోల్డ్ డైలాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో చక్కగా అమ్మాయికి లంగావోని కట్టించి అంత బోల్డ్ డైలాగ్స్ చెప్పించడానికి రీజన్ ఏమన్నా ఉందా? ఆ బోల్డ్ డైలాగ్స్ అనేవి ఆడియన్స్ పర్స్పెక్టివ్ తెలుసు. యాజ్ యూ కెన్ సీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా చాలా బబ్లీగా ఉంటుంది సినిమా మొత్తం. సో హీరో ఫ్రెండ్స్ ప్లే చేసే వాటిని ఆ అమ్మాయి సీరియస్గా తీసుకుంటుంది. మేము మాకు ఇంకో అర్థం చెప్తాం. ఓకే, అంటే ఇక్కడ నాకు ఒక చిన్నది ఎక్కడో స్ట్రైక్ అవుతుంది. జనరల్గా ఇలాంటి కామిక్ కొన్ని సబ్జెక్ట్స్లో ఎలా అంటే, తెలుగు రాని ఒక అమ్మాయి కనుక రాంగ్ తెలుగు నేర్పించి, మేబీ అదే ఉన్న సబ్జెక్ట్లో ఉందా? నేను కనిపెట్టేశాను ఆల్రెడీ. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది రోనక్? హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి ఇట్స్ అ వెరీ కామన్ క్యారెక్టర్. అంటే మనం సొసైటీలో చూసే ప్రతి హీరో క్యారెక్టర్, అంటే యూజువల్గా హీరోయిన్ వెనకాల పడ్డం, అల్లరి చేయడం లాంటివి చేయడు. ఒక ఇద్దరు చెల్లి, ఒక అమ్మ నాన్న, ఇట్లా ఒక ఫ్యామిలీ నుండి ఉన్న అబ్బాయి కాబట్టి చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటాడు. సో యూజువల్గా చాలామంది 90% అబ్బాయిలకి ఒక అమ్మాయితో మాట్లాడాలంటే కొంచెం షైనెస్ అది ఉంటుంది. సో దాన్ని చాలా న్యాచురల్గా చూపించాం. దాంట్లోనే మళ్ళీ వీ టుక్ ది సినిమాటిక్ లిబర్టీ హౌ అట్లాంటి ఒక కామన్ లైఫ్ ఉన్న ఒక అబ్బాయి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పడితే హౌ హీ హ్యాండిల్స్. అండ్ ఒక ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కరికి చెడు చేయొద్దు అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటారు. వాళ్ళ మట్టుకు వాళ్ళే ఉంటారు. అట్లాంటి అబ్బాయి వాడి బౌండరీ దాటి వెళ్ళి ఒక అమ్మాయిని, అమ్మాయి కోసం ఏం చేశాడనేది సినిమా.